माजी जिला परिषद चेयरमैन गारू मंत्रिवर्य गोवर्धन रेड्डी गारी डिप्यूटी गारी सरपंच गारी वेदिक इतर पत्र अंदर की नमस्कार अदे विधि वाली कन्वीनर अंदर की सवेश स्वागत पलू मरी जगन्मोहन रेड्डी गारी विरक्षण विनोदम आलोचन मरक कल की कन्वीनर एंपिक कार्यक्रम मुख्य उद्देश्य गड़चित मूड संवसो मेनिफेस्टो मन चपड़ी एनो पथकाल चारा विजयवंत प्रति इंटी चेरव विधा प्रति इंट व्यक्ति पथकाल भागस्वाम्य विधा गड़ची मूड संवस पथकाल मन राष्ट्र में अमल जी अट्ठी सर प्रचार कावचु लब्धिदार इंका मंदिर मिस अवकाश उड़ी अट्ठे अवरोधी अधिगमी राबोये एन क మరి గమనించాల్సింది పార్టీ ముఖ్యం అధికారం ముఖ్యం మనం అధికారంలో కొనసాగడం ముఖ్యం చంద్రబాబు నాయుడు లాగా మనము చేస్తే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనుచితమైనటువంటి నిర్ణయాలు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పెన్షన్ ఇవ్వాలి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే లోన్లు ఇవ్వాలి నాకు పడనటువంటి వాడికి లోన్ ఇవ్వకూడదు నాకు పడనటువంటి వాడికి ఇల్లు ఇవ్వకూడదు నాకు పడనటువంటి వాడికి పెన్షన్ ఇవ్వకూడదు ఒకవేళ అదే పరిస్థితి మనకి కల్పిస్తే ప్రపంచంలో రాగ ద్వేషాలకు అతీతంగా ఎవరు పనిచేయరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో నేను పోతూ ఉంటే ఈ రచ్చ మీద కూర్చొని నన్ను చూసి లేలేదు కాబట్టి నీకు పెన్షన్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన కలుగుతుంది సర్వసాధారణమైనటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం పొరపాటు వల్లనే 23 స్థానాలకు చంద్రబాబు నాయుడు పరిమితమయ్యాడు కాబట్టి అటువంటి తప్పు పొరపాటు మనం చేయకూడదనే వ్యవస్థలను ఏర్పాటు చేసి వ్యవస్థల ద్వారా అర్హులైనటువంటి వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగాయో సచివాలయ సిబ్బంది ఉంటారు వాలంటీర్లు ఉంటారు వాలంటీర్లకు ఎవరికి ఏ పథకం ఆరోజు ఆ కార్యక్రమాన్ని ఆ సంక్షేమ ఫలాలను అందజేస్తాం దాంట్లో ఎక్కడా ఎటువంటి మార్పు ఉండదు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇది మన ప్రభుత్వం ఇచ్చింది ఇది మన పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేశాం అనేటువంటిది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దానికని ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు పెట్టాం దాంట్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉంటారు మహిళల్ని ఎందుకు పెట్టాము అంటే కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు కొంతమంది విదంతులు ఉంటారు కొంతమంది ముస్లిం మహిళలు ఉంటారు సాధారణంగా చాలా మంది లోపలికి వెళ్ళలేరు కాబట్టి మగవాళ్ళు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ మహిళలు అయితే చొచ్చుకొని వెళ్ళగలరు కాబట్టి ఇళ్ళలో వెళ్ళి ఆడవాళ్ళతో మాట్లాడగలరు కాబట్టి వాలంటీర్లలో వాళ్ళని పెట్టాం దీంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఒక మహిళ ఉండాలనేటువంటి ఆలోచన చేశాం దానికి సంబంధించి 89 మంది ఈరోజు సచివాలయాలు ఉన్నాయి 89కి సంబంధించి 267 మందిని ఈరోజు మనం ఎంపిక చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు 16 మంది ముత్తుకూరు మండలానికి సంబంధించి 16 మంది తోటపల్లిగూడూరు మండలానికి సంబంధించి ఈ 32 సచివాలయాలకు సంబంధించి 96 మందిని మనం ఎంపిక చేశాం ఖచ్చితంగా ఈ 96 మంది అనేటువంటి వాళ్ళు చాలా మంది నిన్న మనుగోలు వెంకటాచలానికి జరిగితే లలితమ్మ అంటే ఒక ఆయన చేయతాడు ఎవరే అనుకుంటే భర్త అన్నాడు అది కుదరదు లలితమ్మ ఉంటే లలితమ్మే ఎత్తాలి చేయి లలితమ్మ రావాలి దానికని ఎవరి పేరు లేని వాళ్ళ పేర్లు రాసుకోవడం అమ్మ తర్వాత వాళ్ళు తిరగకపోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం మా నాయకులు అని చెప్పి రాయడం అవేమీ జరిగే పని కాదు కాబట్టి ఈ సిస్టంలో ఒక పద్ధతి తీసుకొచ్చారు మీరే స్వయంగా పరిశీలించండి ఇన్ఛార్జ్ కానీ పరిశీలకులు కానీ దగ్గరుండి వచ్చారా లేదా వీడు కాదా అవునా అనేటువంటిది పరిశీలించి ఎంతమందికి శ్రద్ధ ఉంటే నిన్న కొంతమంది పాపం వివిధ కార్యక్రమాల వల్ల రాలేకపోయారు వాళ్ళకి చెప్పాం ఒకవేళ ఈ రోజే రాలేకపోతే మీకు శ్రద్ధ ఉందా లేదా అనేటువంటిది చూడాలి కాబట్టి ఈరోజు ముత్తుకూరులో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమానికైనా మీరు హాజరైతే దీనికి సంబంధించి ఎవరి చేతుల్లో ఉండదు
ఎవరు వచ్చారు ఎవరు రాలేదనేటువంటిది నేరుగా పార్టీ దీనికి సంబంధించినటువంటి దృష్టి కేంద్రీకరిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ వివరాలు పంపిస్తారు. రానటువంటి వాళ్ళకి ఒకసారి నిన్న రాకపోవచ్చు, ఈ రోజు రావచ్చు, ఈ రోజు రానటువంటి వాళ్ళు రేపు రావచ్చు. మొదలుకూరులో చివరి సమావేశం కాబట్టి అంతిమంగా రానటువంటి వాళ్ళకి ఆసక్తి లేదని చెప్పి తేల్చి వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని ఎంపిక చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది స్థూలంగా అయితే మా బాధ్యత ఏంటంటే దాదాపుగా రేపు 1వ తేదీ నుంచి మనం కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. 2500 ఉన్నటువంటి పెన్షన్ 2750కి పెంచుతున్నాం. 2750 రూపాయలతో కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. మనం పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టగానే కొత్త పెన్షన్లు ఇస్తున్నామనగానే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక పల్స్ సర్వే ఒకటి జరిగింది. దాంట్లో ఈ కుటుంబానికి సంబంధించి ఎంతమంది సభ్యులు ఉన్నారు అన్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు పిల్లలు విడిపోయారు, వేరే కార్లు వచ్చాయి. కానీ ఆ కుటుంబం ఉన్నటువంటి మ్యాపింగ్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి వాళ్ళలో ఎవరు కారు కొనుక్కున్నా ఇదిగో మీ కుటుంబానికి కారు ఉందని, ఆ కుటుంబానికి సంబంధించి వచ్చేటువంటి పెన్షన్కి సంబంధించి మీ కుటుంబంలో కారు ఉంది, దీన్ని ధృవీకరించండి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. మీకు పొలం ఉంది, పిల్లలందరూ పంచుకున్నా సరే అందరికి కలిపితే ఇంత పొలం ఉంది, 3 ఎకరాల మించి మాగానుంది, 10 ఎకరాల మించి మెట్ట ఉంది, కాబట్టి మీ కుటుంబంలో ఇంత పొలం ఉందని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం, మీరు దానికి వివరణ ఇవ్వండి అని అడిగారు. ఉద్యోగం చేస్తుంటే మీ కుటుంబంలో ఉద్యోగం వచ్చింది కాబట్టి వివరణ ఇవ్వండి అన్నారు. మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాడు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, వివరణ ఇవ్వండి అన్నాడు. అందరికీ కలిసి 300 యూనిట్లు కరెంట్ దాటితే 300 యూనిట్లు దాటింది కాబట్టి మీకు పెన్షన్ రద్దు చేయడానికి ఎందుకు రద్దు చేయకూడదు మీరు చెప్పాలి అని చెప్పి నోటీసు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంపీడీ వాళ్ళందరికీ చెప్పాం, పునః పరిశీలించాం. మన నియోజకవర్గానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమై అంటే ఒకవేళ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆ పెన్షన్ తీసుకునేటువంటి వ్యక్తితో సంబంధం లేకుండా వాళ్ళ బిడ్డలు వేరే రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తికి కారున్నా భూమి ఉన్నా లేదు కరెంట్ ఎక్కువ కాలినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా ఆ కుటుంబాలకు సంబంధించి పెన్షన్ రద్దు చేయవద్దు అని చెప్పాం. దాని ప్రకారం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చినటువంటి నోటీసులు అన్ని రద్దు చేసి ఎంతమంది చనిపోయినటువంటి వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరికీ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది, పెన్షన్ కొనసాగించడం జరుగుతుంది అని చెప్పి నేను అందరికీ చెప్పకుండా మనవి చేస్తున్నాను. కాబట్టి ఎక్కడన్నా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ప్రత్యామ్నాయంగా ఇవ్వమన్న వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అది జూన్ నుంచి ఇవ్వడం మొదలవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ మనకు సంబంధించి జరగనటువంటిది జరిగినట్టుగా పాపం వాలంటీర్లకు తెలియదు కాబట్టి వాళ్ళు వెంటనే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి మీకు రద్దు అయిపోయిందంటారు. రద్దు కాదు, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్కి మీరు వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణకు సంబంధించి ఎంపీడీఓ గారు చర్యలు తీసుకుంటారు. దానికి సంబంధించి ఎంపీడీఓ గారికి చెప్పాం, 100 అయినా 106 అయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొత్త పెన్షన్లు రావాలి, పాత పెన్షన్లు తొలగించకూడదు అని ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రేపు జనవరి 1వ తేదీ నుంచి పెంచినటువంటి పెన్షన్ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళు కనుక దాంట్లో లేకపోతే వాళ్ళని అర్హులుగా పరిగణించి ఆ కుటుంబాలకు కూడా 2750 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం ఎంపీడీఓ గారి దగ్గర సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కలెక్ట్ చేసుకుని అందరికీ పెన్షన్ వస్తుంది, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని ముందుగానే చెప్పండి. 3వ నుంచి మనం 2750 రూపాయల కొత్త పెన్షన్కి శ్రీకారం చుట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతున్నటువంటి దానికి కట్టుబడి 2750 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది ప్రజలకు మీరు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి సందర్భంలో రొటీన్గా వాలంటీర్లు ఇస్తారు. చాలామందికి వాలంటీర్లు పాపం పోవడం చాలా బాగిస్తున్నారు. పెన్షన్ నిద్ర లేచేటప్పటికే పాపం ఎక్కడికి వెళ్ళినా చెప్పేటువంటి మాట, మేము నిద్ర లేచేటప్పటికే వాలంటీర్ మా ఇంటి ముందుంది, మాకు పెన్షన్ ఇస్తుంది, మా వాలంటీర్ మాకు అన్ని విధాలు అండగా నిలుస్తుంది, మంచి వాలంటీర్లు అని చెప్పేది దాదాపుగా 90% వినొస్తుంది. దీని వల్లనే వాలంటరీ వ్యవస్థ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ సమాజానికి అందించగలిగింది. ఎక్కడ కూడా వాలంటీర్ల మీద పత్రికల్లో ఎన్ని రాసినా ఎంత ఆక్రోశించినా ఎవరు కూడా దానికి సంబంధించి ప్రజల్లో వాలంటీర్ గురించి రాసేవాడికి బుద్ధి ఉండాలా అంటున్నారు తప్ప వాలంటీర్ గురించి రాయడం కష్టం అని అంటున్నది. ఎక్కడో ఒకటే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో వాలంటీర్లు ఇచ్చేటప్పుడు ఇస్తున్నారు, దానిని ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు, చెప్పినటువంటి హామీ ప్రకారం 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతున్నాం,
అందులో భాగంగా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరో ఒక ఆయన చెప్పాడు, 3000 పెన్షన్ ఇలేదే అని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే 3000 పెన్షన్ అని, 2000 పెన్షన్ ఇస్తానన్నాడు, 2000 నుంచి 3000 పెంచుకుంటూ పోతానన్నాడు. పాపం నిన్న చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం నేను వస్తే 3000 ఇస్తానన్నాడు. ఎందుకంటే ఎట్టా మనం 3000 చేస్తున్నాం కదా, 3000 మనం చేయబోతున్నాం కాబట్టి. కాపీ కొట్టడానికి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అలవాటు ఏంటంటే తీసేసినటువంటి సొక్కా వేసుకోవడం తప్ప కొత్త సొక్కాలు గుర్తుకుని వేసుకునేటువంటి పరిస్థితే ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఉచిత ఇస్తే నేను ఇస్తానని చెప్పి నా చొక్కా వేసుకుని దొడుక్కొని నేనే ఉచిత కారకుడు అని చెప్పి మాట్లాడేటువంటి వాడు. కాబట్టి మనం విడిచేసినటువంటి బట్టలు వేసుకొని చిక్కు విడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాటలు చెప్తున్నాడు. దానికి కొంతమంది పత్రికల్లో బాగా వద్దు, ఆహా 3000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 2750 పెన్షన్ ఎవరు రాస్తున్నారు? మన సాక్షి పేపర్ రాస్తుంది, సాక్షి ఛానల్ రాస్తుంది, కొన్ని పత్రికలు రాస్తున్నాయి పాప, ఎవరికి సంబంధం లేనటువంటి పత్రికలు. ఈనాడు జరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది చాలా తక్కువ, మేము ఇచ్చేది చాలా ఎక్కువ. 3000 రూపాయల పెన్షన్ అసలు మామూలుగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వాడు, హామీ ఉన్న ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు అంటే చంద్రబాబు ఒక్కడే సిగ్గుపడాలి. మనం చూసుకుంటే నాకే బాధిస్తుంది, ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చాం, ఎన్ని అమలు చేశామనేటువంటిది ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది, పత్రికలు చూస్తే ఇబ్బందిగా. కాబట్టి ఆ ముగ్గురిని నియమిస్తాం. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి బాధ్యత ఎంపీడీ వారు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసుకుని మీ అందరితో కూడా మాట్లాడి ఆ సచివాలయానికి సంబంధించి ఎవరైనా పొరపాటున కొంతమంది అనుకోవచ్చు, నాకు కన్వీనర్గా ఇచ్చాడు కదా, నేను చెప్పినోడికే పెన్షన్ ఇవ్వాలా, నేను చెప్పిన వాడికి ఇవ్వకూడదు, నేను చెప్పినటువంటి వాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలా లేకపోతే ఇవ్వకూడదు, అంత పెత్తనం నాది అనుకుంటే పొరపాటు. దయచేసి ఆ ఆలోచనతో ఎవరన్నా కన్వీనర్లుగా వస్తే వాళ్ళు మీరు ఆలోచన విరమించుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే అయ్యా మేము ఈ ఆలోచనతో వచ్చాం కాబట్టి మీరు చెప్పినటువంటి విధానానికి అయితే పనికిరాదని చెప్పి తప్పు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంజూరులో కానీ పంపిణీ విషయంలో కానీ జోక్యం ఉండదు. ఆ పంపిణీ